నన్ను అమ్మాయి మోసం చేసిన దాని చుట్టూ 4 సంవత్సరాలు తిరిగిన చీపోయింది. అది మంచిగా మాట్లాడుతుందని ప్రేమ అనుకున్నా, కానీ అది ప్రేమ కదని తెలిసింది. నన్ను నేను అది లేకుంటే బతకలేను, కానీ నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావు. నువ్వు నేను దాన్ని టచ్ కూడా చేయలేను, నువ్వు దాన్ని గుర్తు పెట్టకపోయిన ఏకంగా ఇదేమో న్యాయంగా ఉందమ్మా. అది నువ్వు ఇద్దరు కలిసి నన్ను మోసం చేసేది. నేను కుళ్ళిపోయిన టమాటా మొక్క పోడా నిన్ను అరికాలు కొడితే తలలో నశానికి ఎక్కుతుంది. నిన్ను మోసం చేసినంటావా? నేను మోసం చేయలే, నువ్వు మోసపడ్డావు. కానీ మన ఫ్రెండ్షిప్లో నిన్ను దాన్ని కలపాలనుకున్నా, కానీ నువ్వు ముందే చెప్పి మోసపడ్డావు. సరేమా, మా గురించి నీకు తెలుసుగా, అయినా నువ్వు ఎలా ముద్దు పెట్టకపోయినా. అరే, నేను ముద్దు పెడితే దానికి ముద్దు పెట్టినట్టు అనిపిస్తుందారా? నేను కొట్టినట్టు అనిపిస్తుంది కానీ పిచ్చి ఉన్నవాడక. అమ్మ చెప్తున్న కన్నా నేను వినకుండా అమ్మ చుట్టూ తిరిగాను. నువ్వు రైట్ మా, ఇప్పటికీ నువ్వు నా ఫ్రెండ్వి. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఒకటే మా, ఒకటే అర్థమైంది మా, ఈ లోకంలో చెడిపోయిన అమ్మాయిలు ఉన్నారేమో, కానీ చెడ్డ తల్లి మాత్రం లేదు మా. నా దృష్టిలో ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు జన్మనిచ్చిన తల్లి సమానమే కాదు మా. తల్లి ఆ దేవుడి కంటే ఒక మెట్టు పైన ఉంది మా. ఎందుకు తెలుసా? ఈ లోకాన్ని కనిపించిన దేవుడికి రూపాలు ఎన్నో ఉన్నాయి, కానీ ప్రపంచంలో కనిపించిన దైవానికి మాత్రమే ఒక పేరు ఉంది, అదే అమ్మ. ఒక పిచ్చోడు కానీ మంచోడు, నన్ను ఇలా చూసుకుంటుండు, అదే అతనికి వచ్చే భార్యను ఎలా చూసుకుంటాడు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ కుక్కర ఆరిపోతావు. హాయ్ మా వీడియో కావండి నటించేటైతే. హాయ్ హాయ్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మా వీడియో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉండండి, నొక్కండి. ఎట్లా ఎట్లా నొక్కాలి? టంగు అనుకోండి.